aina mana antarangamlo undi manani sari cheyadaniki entagano prayatnistuntadu. Nivi tappu cheyaddu, ee margamlo vellamaku, idi manchi margamu kaadu ani parishuddhaatma devudu antarangamlo nundi teliyaparustunna aina maatalu pedachevuna pedutu vinipinchuntaru kontamandi. Evaro helna cheyadam valla parishuddhaatma dukku parchapadtadanta kani kaadu adi kevalam pondukunna vaaru chese tappidalanu batti parishuddhaatma devudu dukku padutu untadu. యేసుక్రీస్తు నామములో పరలోక ప్రత్యక్షత ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నేను చూసిన పరలోకము నరకమనే మరి యొక్క దృశ్యాలు మీరు చూసి ఉన్నారు. ఎన్నో దృశ్యాలు కూడా దేవాది దేవుడు మరి ఆ పరలోక రాజ్యంలో ఉంటున్నవి ఎన్నో కూడా మన కోసం సిద్ధపాటు చేసినవన్నిటిని కూడా దేవుడు చూపించడము, అవి మనము దృశ్య రూపంలో కూడా చూసి చాలామంది కూడా మార్చబడుతూ అనేకులు నా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించి ఉన్నది ప్రియులారా. కానీ దేవాది దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. మీరు దినములు మాసములు ఉత్సవకాలములు సంవత్సరములను ఆచరించుచూ ఉన్నారు, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచూ ఉన్నాను. చూడండి ప్రియులారా, పరిశుద్ధ లేఖనములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటను తెలియపరుస్తున్నాడు. మీరు దినములు మాసములు, చాలామంది కూడా క్రైస్తవులు నులివెచ్చిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవునితో సగము, లోకముతో అన్యాచారం కలిగిన వాటితో సగముగా నిలిచి దేవుడు పడిన కష్టమును వ్యర్థపరుస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, నేను పడిన కష్టమేమిటి, నేను పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది, నేను పడిన కష్టము వ్యర్థమైపోవును అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. దేవుడు అంత గొప్ప మాట అంటూ ఉంటే నాకైతే దుఃఖంగా అనిపిస్తుంది ప్రియులారా. దేవుడు మన కోసము పడిన కష్టమంతా కూడా మనము ఈ అన్యాచారాలు ఈ ఆచారాలను బట్టి ఈ దినములు మాసములు కాలములు ఇవన్నిటిని మనం ఆచరించటం పడి ఆయన పడిన కష్టమంతా వ్యర్థమైపోవునేమో, వ్యర్థమైచున్నదని బాధపడుతూ భయపడుచు ఉన్నానంటున్నాడు. తన బిడ్డలను చూసి ఎంత బాధపడచ్చు, అయ్యో నా బిడ్డలు మురికి జీవితంలో జీవిస్తారా, మురికిలోనే ఉంటారా, మురికిలో నుండి స్వచ్ఛమైన వెలుగులోనికి స్వచ్ఛముగా మరే వారు నిలిచి ఉంటారేమో, ఉంటూ ఉంటారని ఆశను కలిగి ఉంటూ ఉన్న ఆ దేవునిని బాధపరిచేవారుగా మనం ఉంటూ ఉన్నాం. చూడండి, ఎంతమంది క్రైస్తవ జనాంగము ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. ఈ యొక్క మరి దినములను ఈరోజు మంచి రోజా కాదా, ఏదైనా ఇల్లు కట్టించుకోవాలన్నా ప్రేయర్ పెట్టించుకోవాలన్నా ఇంకా కొన్ని కొన్ని విషయాలలో వారి వివాహాలు చేయాలన్నా ప్రతి విషయాన్ని కూడా దినములు రోజులనే ఈరోజు మంచిదా, కొద్దిమంది అమ్మో మంగళవారము మంచి రోజు కాదంటారు, కొంతమంది శుక్రవారం మా అమ్మాయి పెళ్ళి కూతురు చేసి మరి పంపించకూడదు, శుక్రవారము ఆడపిల్ల ఇంటికి వస్తే మళ్ళీ అత్తవారింటికి వెళ్ళకూడదు
అమ్ము అంటారు. ఇవన్నీ అన్యులు చేస్తున్న ఒక ఆచారాలని క్రైస్తవులు పాటిస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి బాధపరుస్తూ ఉన్నాడు. అంటే వీరు అన్యాచారాన్ని కలిగి ఉంటూ దేవుని యందు స్వస్థత కార్యాలు పొందుకొని తిరిగి కేవలం ఈ ఆచారాలను పాటిస్తూ దేవుణ్ణి బాధపరిచేవారుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది గృహాలు కట్టుటకు వాస్తులు చూస్తారు. ఈ వాస్తు ఇలా ఉండాలి, ఈ వాస్తు ఇలా ఉండాలి అనే వాస్తులు చూస్తుంటారు. అలా చూసినప్పుడంట యేసయ్య కన్నీళ్లు కారుస్తూ ఉంటాడంట. మీరు ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఉంటూ ఈ ఆచారాల్ని ప్రారంభిస్తూ ఈ ఆచారాలు చేస్తూ ఉంటారో ఆ సమయంలో యేసయ్య దుఃఖపడుతూ ఉంటాడంట, మిమ్మల్ని బట్టి బాధపడుతూ ఉంటాడంట, ఏడుస్తూ ఉంటాడంట. ఎందుకు అంటే ఆచారాలు, అన్యాచారాలు, విగ్రహాలకు సంబంధించిన ఆచారాలను మీరు పాటించటమును బట్టి దేవుడు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటాడంట. ప్రియులారా, ఎంతమంది అలా చేయట్లేదు, చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, ఆచారాలు పాటిస్తూ ఉంటారు. మరి దినములను ఈ దినం మంచి దినము కాదు, రేపటి దినము మంచిది, మరి ఈరోజు బయటికి వెళ్ళకూడదు, ఇటువంటివి పాటిస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో అవి చాలా తప్పులు ప్రియులారా. నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, అంతేకాని నులివెచ్చిన స్థితిని కలిగి, ఉమివేసిన స్థితిని కలిగి, అగ్నిగుండంలో కాలే స్థితిని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. ఎంతోమంది ఇలా చేస్తున్నారు. క్రైస్తవులు స్థిరమైన మనస్సును కలిగి సువాసన కలిగిన వారిగా ఉండలేకపోతూ ఉన్నారు. రెండు మరి అడుగులు, అటుగా ఇటుగా అడుగులు వేస్తూ మరి ముందుకు పయనిస్తూ ఉన్నారు. చివరికి పడవ మీద చూడండి, అటొక్కాలు ఇటొక్కాలు వేస్తే మునిగిపోతాం. అలాగే జీవిస్తూ ఉన్నారు ప్రియులారా, అటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. ఎంత దుఃఖపడుతున్నారు ప్రభు అంటున్నారు. మాసములు, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తూ ఉంటారు, సంవత్సరములను కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మంచిగా లేదు, వచ్చే సంవత్సరం పెళ్లి ముహూర్తాలు పెడదామంటుంటారు వాళ్ళ పిల్లలే. ఇటువంటివి అన్ని ఆచారాలు, ఇవి క్రైస్తవంలో ఉండకూడదు ప్రియులారా. ఇవి క్రైస్తవ జీవితంలో ఇవి చాలా తప్పు. నిలివెచ్చిన స్థితి మా యొక్క సంఘంలో ఒకటే చెప్తాను నేను. వివాహ విషయంలో చాలామంది మరి వివాహ విషయంలో పసుపు బియ్యములు వాడుతూ ఉంటారు అక్షింతలుగా. కొద్దిమంది పసుపులు పెట్టుకుంటుంటారు పాదాలకి, అన్నిటి కాళ్ళకి. ఇవన్నీ కూడా ఆచారం, ఇవి అన్యాచారము కలిగినవి. కొద్దిమంది మరి కొన్ని గ్రామాలలో బొడ్రాయి వేస్తూ ఉంటే ఆ బొడ్రాయి దగ్గరికి వెళ్ళిపోయి మరి ఆ తల్లిగారు పిలుస్తున్నారు ఖచ్చితంగా వెళ్ళాలి రావాలి అని వెళ్తుంటారు. ఇవన్నీ ఆచారాలు ప్రియులారా. ఇవి మీరు పాటించడం బట్టి మీరే నష్టపోతారు. దేవుడు దుఃఖపడమే కాదు, మీరు శాపములు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. ఇవి ఆచారములు. చూడండి, సౌలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం ఒకసారి. సౌలు అభిషేకించాడు, సౌలుని దేవుడు అభిషేకించాడు. మరి ఏమీ లేని సౌలుకు జీవితంలో దేవుడు అభిషేకాన్ని ఇచ్చి ఒక రాజుగా చేశాడు. కానీ రాజుగా అయిన తరువాత సౌలు దేవుని మాట వినలేని వాడిగా ఉన్నాడు, చెప్పినది చేయలేకపోయాడు, దేవుని మాట వ్యతిరేకించాడు. మనందరికీ తెలుసు సౌలు జీవితం. కానీ సౌలు చేసిన దానిని బట్టి దేవుడు దుఃఖపడ్డాడు, దుఃఖక్రాంతుడయ్యాడు, బాధపడ్డాడు. తరువాత దేవుడు సౌలు మీద ఉంచిన అభిషేకము సౌలు మీద ఉందంటారా? లేదు ప్రియులారా. ఎప్పుడైతే సౌలు జీవితంలో తప్పు చేశాడో, దేవుడు మాట వ్యతిరేకించాడు, దేవుడు మాట లోబడలేకపోయాడు, వెంటనే తన మీద ఉన్న అభిషేకం పక్కకు వెళ్ళిపోయింది. ఇక సౌలు వ్యక్తి అనే ఒక వ్యక్తి సామాన్య వ్యక్తిగా ఉన్నాడు. ఏ యుద్ధంలో ఓటమినే కానీ విజయం అనేది సౌలుకు లేదు ప్రియులారా. విజయం అనేది లేనే లేదు. సౌలు జీవితంలో సౌలు మీద అభిషేకం ఉన్నంత కాలము కూడా సౌలు ఎక్కడైనా విజయమును సాధించాడు. అమాలీకుల మీద యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో విజయం సాధించి ఆ స్థలంలో ఏది కూడా తీసుకురావద్దని చెప్పినప్పుడు అక్కడ అన్నీ నిర్మూలము చేయమంటే సౌలు ఏం చేశాడు? చక్కగా మరి ఆశ చూడండి సౌలులో. తను మంచి మంచి క్రొవ్విన దూడలు ఇవన్నీ కూడా తనకు నచ్చినవన్నీ కూడా ఆ యొక్క దేశంలో ఉన్నవన్నీ పట్టుకుని వచ్చాడు. అవంతా కూడా దేవుడు శపించి అవన్నీ నిర్మూలము చేయబడిన ఆ స్థలంలో ఉంటున్న వాటిని మరలా తీసుకొని వచ్చాడు. వద్దన్న పనిని సౌలు చేయడమును బట్టి అభిషేకము కోల్పోయాడు. అభిషేకం లేకపోవడం బట్టి ఇక సౌలు సామాన్య వ్యక్తిగా ఉంటూ ప్రతి ఒక్క దేశము పైన ఓటముని కలుగుచు, ఓటములో నిలిచి ఉంటున్న సౌలు జీవితము కృంగుబాటు కలిగి ఉంటూ ఉన్నది. దేవుడు కూడా ఎంత దుఃఖక్రాంతుడయ్యాడు. సౌలుని అంతగా దేవుడు ప్రేమించి
మరొక దేశానికి రాజుగా చేసి అభిషేకమునిచ్చి మరి ప్రతి దేశాలలో కూడా విజయమును పొందుకునే గొప్ప అభిషేక్తుడిగా నిలవబెట్టాడు. కానీ కోల్పోయాడు సౌలు. కానీ దేవుడు దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకంటే అంత కష్టపడి సౌలుకి అన్నిస్తే సౌలు దేవుడు మాట వినలేదు. తరువాత దేవుడు ఊరుకోలే అభిషేకాన్ని దావీదుకి ఇచ్చాడు. దావీదును నిలవబెట్టాడు. దావీదును నిలవబెట్టడమును దావీదును రాజుగా చేశాడు దేవుడు. కానీ రాజుగా చేసిన దావీదు కూడా ఒక తప్పు చేశాడు. ఉరియా భార్యని మోహించి పాపం చేశాడు. అక్కడ దావీదు పాపం చేశాడు, ఇక్కడ సౌలు చేశాడు. కానీ ఇద్దరు తప్పే చేశారు. సౌలు ఎందుకు అభిషేకాన్ని కోల్పోయాడు? దావీదు పాపం చేశాడు, సౌలు పాపం చేశాడు. మరి సౌలు క్షమింపబడలేదు, మరి దావీదు క్షమించబడ్డాడు. ఎందుకు క్షమించబడలేదు? ఒకసారి వాక్య భాగం చూసుకుందాము. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. చూడండి, కర్ణ పిశాచి. సౌలు చేసిన తప్పు అది. సౌలును కూడా దేవుడు క్షమించేవాడు. మరి ఈ దావీదును క్షమించిన దేవుడు సౌలును ఎందుకు క్షమించాడు? ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ సౌలు చేసిన తప్పు ఏమిటంటే భయంకరమైన తప్పు, అన్యాచారము కలిగిన ఘోరమైన పాపము. అన్ని పాపముల కంటే భయంకరమైన పాపం ఏంటో తెలుసా ప్రియులారా? ఆచారాలను చేసేవి అన్ని. ఆచారాలు ఎవరైతే పాటిస్తూ ఆచారాలు దినములు మాసములు కాలములు ఉత్సవములు చేస్తూ ఉంటారో అటువంటి చేసువారు అవి భయంకరమైన పాపములు, అన్నిటికంటే భయంకరమైన. సౌలు చేసిన పాపం అదే. ఇక్కడ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు శక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడిని. మరి తను పశ్చాత్తాప పడితే పాపములు క్షమింపబడి తిరిగి మరలా అభిషేకాన్ని పొందుకునేవాడు సౌలు. కానీ సౌలు ఆ పని చేయలేదు. అన్యాచారము కలిగిన కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. అందుకే సౌలు క్షమించబడలేదు. అందుకే సౌలుకు క్షమాపణ దొరకక మరణము కూడా మరి ఘోరముగా సంభవించటము జరిగించబడి ఉన్నది ప్రియులారా. మరి దావీదు కూడా పాపం చేశాడు కదా. కానీ దావీదు అటువంటి ఆచారము కలిగిన మరి కర్ణపిశాచి వంటి వాటి యొద్దకు వెళ్ళలేదు. దావీదు చేసి ఉన్నాడు, పశ్చాత్తాప పడి ఉన్నాడు, భయంకరంగా పశ్చాత్తాప పడి ఉన్నాడు. కానీ దావీదు చేసిన తప్పితము కూడా భూమి మీద తన శిక్ష అనుభవించాడు, భయంకరంగా అనుభవించాడు. ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు తగిన రీతిలోనే ఆ యొక్క పాపాన్ని అనుభవించాడు భూమి మీద. ఆయనను పశ్చాత్తాప పడి చివరి శ్వాస వరకు కూడా తన కన్నీరు జలమయమయ్యి మరి దేవుని పాదాల దగ్గర తన కన్నీరు విడిచి మరి పశ్చాత్తాప పడి ఉన్నాడు. కాబట్టి మరి దావీదు దేవుని యొక్క ఇష్టుడుగా నిలిచి ఉన్నాడు ప్రియులారా. మరి సౌలు లేడు కదా. సౌలు చేసిన పాపం ఏమిటి? సౌలు ఏ ఘోరమైన పాపం చేశాడంటే ఆచారాలు అన్యాచారము కలిగిన కర్ణపిశాచి యొద్దకు వెళ్ళాడు. క్రైస్తవులు కూడా అంతే. దేవుళ్ళో ఉంటూ మరలా మంత్రాల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి, విగ్రహాల దగ్గర అనేక రకములుగా వెలుచు మరి ఆచారాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. ఏ తప్పిదము చేసిన దేవుడు క్షమిస్తాడు. కానీ ఈ ఆచారాల్లో దేవుడు క్షమించనేరడు ప్రియులారా. నులివెచ్చిన స్థితిని అస్సలు దేవుడు ఇష్టపడడు. ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, అంతేకాని నులివెచ్చిన స్థితిని కలిగిన జీవితాన్ని నీవు జీవించకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభువు చెప్పుచూ ఉన్నాడు, మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినే ఎందును, మీరు నాకు కుమారులై ఉందురు. చూడండి ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నేను మీకు దేవుడినే ఉన్నా, నాకు ప్రజలై ఉన్నారు, మీరు వారి మధ్య నుండి విడలి ప్రత్యక్షముగా ఉండుడి. ఒక ప్రత్యేకముగా మనం కనపడాలి అంటూ ఉన్నాడు. ఎవరి నుండి వెళ్ళి? అన్యుల నుండి మనము విడదీయబడి ఉన్నాము.
మనం ఒక ప్రత్యేకముగా దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకముగా మనం నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం అలా ఉంటూ ఉన్నామా? అలా ఉండలేకపోతూ ఉన్నాం. దేవుణ్ణిలో ఉంటూ ఎన్నో చేస్తూ ఉన్నారు. సౌలు వంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. సౌలు వలె అనేకమైన ఆచారాలు, అనేకమైన కర్ణపిచాచి వంటి మంత్రగాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మంత్రగాల దగ్గరికి వెళ్ళి ఆ పూజలు చేస్తూ ఉంటారు, మరి చర్చికి వస్తుంటారు. ఎంతోమందిని చూశాను నేను, ఎంతోమంది చెప్తుంటే చాలా బాధపడుతుంటాను ప్రియులారా, దుఃఖం అనిపిస్తుంటుంది. చాలామంది పండుగలు ఆచరిస్తూ ఉంటారు, దీపావళి, దసరా, ప్రతిదీ కూడా ఆచరిస్తుంటారు. నువ్వు క్రైస్తవుడువా? నీవు దేవునిలో ఉంటున్నావా? లేకపోతే ఆచారాలను పాటిస్తూ ఈ లోకంతో ఉంటూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నావా? లేకపోతే ఈ ఆచారాలను చేస్తూ, మళ్ళీ ఈ ఆచారాలు కలిగి ఉంటూ, ఇటువైపు ఉంటూ అటువైపు ఉంటూ, నువ్వు దేవుని బిడ్డవా లేక సాతాను బిడ్డగా జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది తప్పిపోతున్నారు దేవుల్లో ఉంటూ, వాక్యమును తెలుసుకొని, వాక్యములో మరి వాక్యాన్ని ధ్యానిస్తూ, నిత్యము ప్రార్థన చేస్తూ కూడా ఈ ఆచారాలు పాటిస్తూ, పండుగలు చేస్తూ, మరి దినములు, మాసములు, కాలములు ఇవన్నిటినీ కూడా ఈ యొక్క అన్యాచారము కలిగిన అన్ని చేస్తూ దేవునితో ఉంటూ నిలిచిన వారిగా ఉంటూ ఉన్నారు. అందుకే సౌలు పరిస్థితి ఏమైంది? సౌలు జీవితం ఏమైంది ప్రియులారా? అదే రీతిగా మన జీవితం కూడా కాబోతుంది. నరకం అనే ఒక పాతాళము, అగాంధము, అగాంధంలో ఒక స్త్రీ గురించి మీకు నేను తెలియపరిచి ఉన్నాను. ఆ స్త్రీ ఎంత భయంకరంగా నరకయాతన అనుభవిస్తుంది ప్రియులారా. ఆ యొక్క స్త్రీని దేవుడు మరి మనందరము మార్చబడట కోసమే ఆ స్త్రీ యొద్దకి ఆ పాతాళంలో తీసుకువెళ్ళి, ఆ పాతాళము దగ్గర ఆ స్త్రీని బయటికి తీసి ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడించాడు. ఆమెకి కథము జ్ఞాపకం చేపించి మాట్లాడించాడు. ఆ స్త్రీ దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వస్తూ దేవుడు ఆమె జీవితంలో ఎన్నో మేలులు చేశాడంట. స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన కొంతకాలం తరువాత ఆమె జీవితంలో ఒక వ్యాధి వచ్చింది ప్రియులారా. ఆ వ్యాధి మందిరానికి వెళుతున్న ఒక వారం, రెండు వారాలు, మూడు వారాలు తగ్గకపోనందున ఆమెలో అవిశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు ఉంటున్న క్రైస్తవులు అంతే ఉంటున్నారు ప్రియులారా. వెంటనే స్వస్థత రావాలి, వెంటనే అద్భుతం జరగాలి. ఒకవేళ మొదట్లో నీ జీవితంలో స్వస్థతలు, అద్భుతాలు త్వరగా జరిగినాక, మరలా ఒకవేళ మరలా ఏదైనా వ్యాధి సంభవించినా, ఏ సమస్య సంభవించినా, మరి ఆ సమస్య నీకు త్వరగా విడుదల కాకపోతే వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంటుంది. సౌలు అలాగే అయ్యాడు. సౌలు ఆ యొక్క యుద్ధంలో ఓటమి కలుగుతున్నప్పుడు విశ్వాసమును కలిగి మరి దేవుని యొద్ద పశ్చాత్తాపపడి మొరపెడితే సౌలు విజయం పొందుకోకపోవునా? కానీ సౌలులో కూడా అవిశ్వాసం వచ్చి కర్ణపిచాచుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనము కూడా అలాగే చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ స్త్రీ కూడా అలాగే చేసింది. అంత స్వస్థత కార్యాలు పొందుకుంది, అద్భుత కార్యాలు చూసింది, తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంది. అలా దేవుని మందిరానికి నడుస్తున్న కొంతకాలం తర్వాత ఏదో ఒక వ్యాధి వచ్చింది. నువ్వు దేవుని సన్నిధికి కంటిన్యూగా వస్తూ, ప్రార్థిస్తూ, మొరపెడుతూ, విశ్వాసంలో త్రొట్టిల్లక ఉంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడు ప్రియులారా. ఖచ్చితంగా ఆ స్త్రీకి దేవుడు స్వస్థత ఇచ్చేవాడు. కానీ ఆ స్త్రీ అలా లేదు. ఆమెకు రెండు మూడు వారాల్లో తగ్గకపోయినందువల్ల ఆమెలో అవిశ్వాసం వచ్చి కృంగిపోచు, బాధపడుచు, ప్రక్కింటి ఆమెతో మాట్లాడుచు, నాకు ఈ యొక్క వ్యాధి వచ్చింది, ఈ వ్యాధి తగ్గట్లేదని ఒక అన్య కుటుంబం కలిగిన ఒక స్త్రీకి, కుటుంబం వారికి చెప్పినప్పుడు ఆమె ఒక చక్కటి సలహా ఇచ్చింది. ఏం సలహా ప్రియులారా? చక్కటి సలహా. ఆ చక్కటి సలహా ఏంటి? ఒక మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే వారు నిమ్మకాయలు ఇస్తారు, అవి నీ ఇంటిలో కట్టుకుంటే నీకు మంచిగా అయిపోతుందని ఒక సలహా ఆమెకి, చక్కటి సలహా. ఆ సలహాని ఆమె పాటించింది ఫీలర్. చక్కటిదని అమ్మగారు చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ అది ఎంత భయంకరమైన సలహా అంటే మీకు తెలియట కోసం నేను చెప్తూ ఉన్నాను. ఆ యొక్క ఆమె ఇచ్చిన ఆ సలహాను పట్టుకుని ఆ యొక్క స్త్రీ, ఆ స్త్రీ వెంట వెళ్ళి భూత వైద్యుల యొద్దకు వెళ్ళి మరి బాగులు చేయించుకొని నిమ్మకాయలు తెచ్చుకొని ఇంటికి కట్టుకుంది ప్రియులారా.
ఆ ఇంటికి కట్టుకున్నాక కొన్ని 4 రోజులు బాగుందేమో, తరువాత తన జీవితంలో ఆ వ్యాధి అలాగే నిలిచి ఉంది. కొంతకాలం తర్వాత తను మరణించి పాతాళంలో కాలుచు కేకలు పెడుతూ ఉంది. మొదటి స్థితిలో దేవుడు రక్షించాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, దేవునితో బాగునే ఉంది. కానీ ఒక చిన్న వ్యాధికి తట్టుకోలేకపోయింది మరల. ఒక్కసారికి స్వస్థత రానందుకి వెంటనే అవిశ్వాసం, వెంటనే వేరే కాడికి వెళ్ళిపోవడం, వెంటనే దేవుని విడిచిపెట్టడమే. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. వెంటనే స్వస్థత కావాలి, వెంబటి బాగైపోవాలి, ఎంబటి దేవుడు కార్యము జరిగించాలి, లేకపోతే వెంటనే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడము, ఎక్కడో ఆచారాలు పాటించడము, అవి చేయడము, మరలా ఏమీ తెలియనట్టు దేవుని సన్నిధికి రావడం. దేవుడికి తెలియదు అనుకుంటారు చాలామంది. దేవుడు చూచుట ఇక్కడ ఎవరు చూచుట లేదు. నేను పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, భూత వైద్యం దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుని వచ్చాను, అమ్మగారికి అయ్యగారికి తెలియదు, ఇంకెవరికి తెలియదు అని మామూలుగా బైబుల్ పట్టుకొని వస్తున్నామేమో. కానీ హృదయాంతరాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు. నిత్యము ఈ లోకం మీద ఉన్న ప్రతి ఒక్క జనాంగంపై ఆయన కనుదృష్టి నిలిచి ఉన్నది. ఆయన ప్రతి బిడ్డను చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వేం చేస్తున్నావో, నువ్వే విధంగా ఉంటున్నావో, నీవే విధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావో, ఏ ఆచారాలను పాటిస్తూ ఉన్నావో, ఏ నిలువెచ్చిన స్థితిని కలిగి ఉంటూ ఉన్నావో, నీవు నా యుద్ధకు ఏ విధంగా వస్తూ ఉన్నావు అని దేవుడు ప్రతిదీ మనల్ని చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన కనుచూపులలో ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ మనం చూడట్లేదు అనుకుంటున్నాం. అలా ఆ స్త్రీ భయంకరంగా చనిపోయి నరకంలో కాలుస్తూ ఉన్నది. కానీ నేను అనుకుంటాను, ఆ స్త్రీ విశ్వాసంలో త్రొట్టిళ్లకు ఉండినట్లయితే, ఒకవేళ చనిపోవడం అనేది సహజం, ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, ఎవరైనా ఆయుష్ పూర్తయిన తర్వాత చనిపోక తప్పదు ప్రియులారా. కానీ చనిపోయాక వెళ్ళే స్థలము కోసము మనము గుర్తెరగని వారిగా ఉంటూ ఉన్నాం. మరి ఆ స్త్రీ నిజంగా ఆ యొక్క విశ్వాసంలో త్రొట్టిళ్లకు ఉంటే, చనిపోయి పరలోకం చేరునేమో, ఆ యొక్క ఆచారాలు పాటించకుంటుంటే, ఆ యొక్క స్థలంకు వెళ్ళకపోతే అని నేను ఆమెను చూసి దుఃఖపడ్డాను, బాధపడ్డాను ఆ స్థలంలో. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల జనాంగం అక్కడ కాలుతూ ఉన్నారు. అగ్నిలో ఆ ఎగసి పడుతున్న ఆ మంటలలో వాళ్ళు కేకలు పడుచు, అయ్యో మేము కూడా ఈ తప్పిదములే చేశాము, అయ్యో ఈ పాపములే చేశాము, అయ్యో ఈ పాపములు చేశాము అని వారు కేకలు పెడుతూ ఎగిసి పడుతున్న మంటలలో కాలుచూ ఉంటే చూసి ఎంత భయం వేసిందో ప్రియులారు, చాలా భయం అనిపించింది నాకైతే ప్రియులారు. అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. నులివెచ్చిన జీవితము మనకి అవసరం లేదు. మనము ఉంటే చల్లగా దేవుని బిడ్డగా, నిజమైన క్రైస్తవ బిడ్డగా, పరిపూర్ణత కలిగిన క్రైస్తవ జీవితములు జీవించి నిలిచి ఉండము. అలా నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితములో ప్రతిదీ కూడా విజయమును పొందుకుంటావు. పరలోకాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు ప్రియులారా. ఒక సమయమున నా జీవితంలో కూడా అలాగే జరిగించబడినది. నేను దేవుళ్ళకి వచ్చాక పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత, మరి మా వారు కానిస్టేబుల్గా ఉంటున్నారు, మేము క్వార్టర్స్లో ఉంటున్నాం. ఆ సమయంలో క్వార్టర్స్లో ఉంటున్నప్పుడు మరి ఎస్ఐ గారు, మిస్సెస్ వారు వ్రతం పెట్టుకొని అందరినీ ఇన్వైట్ చేశారు. నేనైతే వెళ్ళలేదు పరిలారా. నేను వెళ్ళకుంటున్నప్పుడు ఆమె చాలా బాధపడి కోపగించుకుంది. ఆమె చాలా కోపగించుకుంది, బాధపడ్డది. ఎందుకు రాలేదు అని తను చాలా కోపగించుకున్నది. అయినా నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేదు ప్రియులారా. మరి ఇంకా ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు ఉన్న వాళ్ళు వెళ్ళారు, కానీ నేనైతే వెళ్ళలేదు. నేను ఆచారాలు నేను పాటించదలుచుకోలేదు, నేను వెళ్ళదలుచుకోలేదు. నా జీవితంలో ఎన్నో ఇటువంటివి ఎదురై ఉన్నవి. అయినను కూడా మరి ఆ యొక్క ఎదురైనను కూడా విశ్వాసంలో త్రొట్టిలక ఈ యొక్క ఆచారాలు నేను పాటించలేదు, ఆచారాల వైపు చూడలేదు. దేవుడు ఏమీ చెప్తూ ఉంటాడో ఆ ఒక్క మాటకి లోబడచ్చు. ఎన్ని శ్రమలు ఎదురైనా ఆ ఒక విషయంలో ఆ శ్రమలు ఎదుర్కొంటూ అలా నిలిచి ఉన్నాను. కానీ ఈ యొక్క ఆచారాలని పాటిస్తూ ఆచారాల వైపు వెళ్తూ దేవుడిని దుఃఖపరిచే ఒక మనసుగా నిలిచి ఉండలేకపోయాను ప్రియులారా. మన జీవితంలో అలా ఉండకూడదు. సౌలు జీవితాన్ని చూసామో, మరి అక్కడ దావీదు జీవితం చూసాము. కానీ దావీదు పరలోకాన్ని సంపాదించుకున్నాడు, సౌలు సంపాదించుకోలేని పరిస్థితి అయిపోయి ఉంది ప్రియులారు. మనము కూడా ఆచారాలని నిలువెచ్చిన క్రైస్తవ జీవితంలో నుండి విడిపించబడాలి. ఈ కేవలము ఈ యొక్క ఆచారాల వల్ల దేవుడు బహుగా దుఃఖపడుతూ ఉన్నాడు. నువ్వు ప్రతిదీ కూడా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించు. దేవుడికి ఇష్టకరముగా నువ్వు నిలిచి ఉండు.
ఆ స్త్రీ వలె నీవు అవిశ్వాసపడి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుచు, లోక సంబంధమైన ఆచారాల వైపు మళ్ళుచు, మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడిన అది వ్యర్థము అని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఎంత వచ్చి పశ్చాత్తాపడిన నీకు ప్రయోజనం లేదు ఇక. ఎందుకు అంటే నువ్వు తప్పు చేసావు, ఘోరమైన తప్పు, అన్ని పాపముల కంటే భయంకరమైన పాపము ఈ ఆచారాలను పాటించుట, భయంకరమైన పాపం. ఆనాడు మోషే మనకు జ్ఞాపకం చే, మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి వారు చేసి ఉంటున్న హే క్రియలు, వారు చేసిన పాపము ఘోరమైనది ప్రియులారా, ఎంత భయంకరమైన పాపం. మరి మోషే సినాయి పర్వతం మీదకి 40 దినములు వెళ్ళినప్పుడు వారు ఒక దూడను చేసి ఆ దూడను ఆరాధించడం చేయడం బట్టి దేవుడు ఎంత దుఃఖపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంతగా ఏడ్చాడో, ఆ ప్రజలందరినీ కూడా నిర్మూలన చేయాలనుకున్నాడు. అంత కోపం ఎందుకు వచ్చిందంటే ఆ సర్వశక్తివంతుడు ఆయన చేసుకున్న బిడలుగా మనముంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఆచారాలను చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నిలిచి ఉండటమును బట్టి మరి దేవుడు ఎంతగా దుఃఖపడి వారందరినీ కూడా నిర్మూలన చేస్తానన్నాడు. ఎంత కోపం వచ్చినదో దేవునికి. మరి అదేవిధంగా దేవుడు ఇప్పటికి కూడా అదే కోపము, ఎందుకంటే ఈ ఆచారాలు చేసేవారు దయచేసి ఆచారాలు మానివేయండి, మీరు నులివెచ్చగా ఉండకూడదు, ఎందుకంటే ఉంటే చల్లగానైనా ఉండండి లేకపోతే వెచ్చగానైనా ఉండండి, అంతేగాని నులివెచ్చిన జీవితాన్ని కలిగి ఉండవద్దు. ఈ ఆచారాలు ఈ దినములు మాసములను మీరు చేయవద్దు. అయిచేసి దేవుని దుఃఖపరిచి పాతాళమైన అగ్నిగుండాన్ని మీరు సంపాదించుకుని వారిగా ఉండకూడదు ప్రియులారా. దయచేసి ఆ మహాభయంకరమైన పాపము నుండి మీరు విడిపించబడాలి. అది ఘోరమైన పాపం, వ్యభిచారము కంటే, దొంగతనము కంటే, అనేక రకమైన పాపము కంటే ఈ ఆచారాలు ఘోరమైన పాపముగా దేవుడు నాకు తెలియపరిచాడు. కాబట్టి ఆ ఘోరమైన పాపములు చేయక, ఒకవేళ ఘోరమైన పాపము చేసిన పశ్చాత్తాపం లేదు, కానీ ఒక్క మారుగా దేవుణ్ణి అటువంటి తప్పులు ఎవరైనా చేస్తున్నట్లయితే దేవుణ్ణి పదే పదే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ఇక వాటి వైపు వెళ్ళకుండా ఆచారాలు మాసములు దినములు ఉత్సవ కాలములు ఇవి పాటించక దేవుని ఇష్టకరమైన జీవితమును జీవిస్తూ దేవుడు ఏమై తెలియపరుస్తుంటాడో ఆయన ఒక మాట చొప్పున నడుస్తూ పరలోకాన్ని సంపాదించుకునే బిడలుగా మీరు నిలిచి ఉండండి. ఈ యొక్క ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన సిస్టర్ రత్న హైదరాబాద్ నుండి స్పాన్సర్ చేస్తున్నారు. సిస్టర్ గారికి మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా సహోదరి, మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ యొక్క ఎపిసోడ్కి స్పాన్సర్ చేసి ఉన్నారయ్యా, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలకు కూడా ఆశ్చర్యములను చేయక, నులివెచ్చిన స్థితి వేకము నిలిచి ఉండక ప్రభువా, పరిపూర్ణముగా నీకు ఇష్టకరమైన జీవితమును జీవించి కృపను ప్రతి బిడకు దయచేయండి ప్రభువా. ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రత్నవర్ణుడా, అగ్ని నేత్రములు కలిగిన వాడా, అభిషక్తుడా, అభిషక్తుడా, నీ అభిషేకం నాకీయమయ్యా, నీ అభిషేకం నాకీయమయ్యా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా.